Bhavati Satamai Swaryam Bhavati Satamini Satam Dhirgamayu Ayurtha Deva Jara Sangrura Kappalya Vrata Korka Ayurtha Deva Jara Sangrura Kurta Pratika Kurta Prashta Kurta Pravanna Murtanjya Kurta Kappalaniya శ్రీనివాసరావు గారు విజయవలసిందిగా కోరుతున్నాం.
తదేవ లగ్నం సుదినంద దేవ తారాధనం అధ్యక్షులు, అది గ్రామ సర్పంచ్ శ్రీమతి పుట్టి కుమార్ గారిని వేదికలో అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్య అతిథులు శ్రీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ప్రమోద్ కుమార్ పాత్ర సార్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్స్ ఐటీసీపీఎస్పీడి ఎన్బి శ్రీనివాసరావు సార్ని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను, వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా జనరల్ మేనేజర్ టెక్నికల్ ఎస్ వెంకట్రావు సార్ని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా డిప్యూటీ జిఎం అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ పిబి నిరంజన్ సార్ని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సార్ని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరో ముఖ్య అతిథులు ఎంపీపీ బుర్గం పహాడ్ సిక్ బట్ట విజయ్ గాంధీ గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సో నెక్స్ట్ మరి గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్స్ ఒక్కొక్కరిగా మరి మన అతిథులకి పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆర్డబ్ల్యూఎస్ఈ గారు, అదేవిధంగా ఇంకో వార్డు మెంబర్ సత్యవతి గారు ఎన్బిఎస్ సార్ని సత్కరిస్తారు సత్కరిస్తారండి. పుష్ప చందునాయ్యారు యాకూబ్ పాషా గారిని వేదిక రాసింది సత్కరించాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అదేవిధంగా సుధాకర్ గారిని ఉమామహేశ్వర్ రెడ్డి సార్ని పుష్పూజ సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. కూర్చున్నాను. ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలకు ఐటీసీ వారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా గ్రామ పెద్దలకు మరి మా పాలక మండల వార్డు సభ్యులకు పాత్రికేయులకు అధికారులకు అదేవిధంగా గ రామ పెద్దలకు నాతోటి మహిళలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. కార్యక్రమం జరుగుతుందంటే మా బోర్గంపాడు గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊరికి మంచి రోజులు వచ్చాయని ఎంతో సంతోషంగా ఉంది. ఆ సంతోషం మేము ఐటీసీ వారికి మా యొక్క గ్రామ ప్రజలందరి సహకారంతో మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా మరి ఎన్నో ఉన్నాయి మా ఊళ్ళో సమస్యలు. మీరు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి చేసినందుకు మా యొక్క ధన్యవాదాలండి. తర్వాత సభ ముగించే సమయంలో మళ్ళీ మాట్లాడతా నేను. అంతవరకు మా యొక్క నమస్కారం. కళ ఇది సహకారం చేశారు మరి మా అందరి తరఫున, మా గ్రామ ప్రజలందరూ థ్యాంక్స్ చెప్పారు ఐటీసీ అధికారులకు. మరి ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జెడ్పీటీసీ విజయ్ గాంధీ గారిని మాట్లాడుతున్నారు కూర్చున్నారు.
ముందుగా సభ అధ్యక్షులు సర్పంచ్ గారికి, మహా సర్పంచ్ చందనాయక్ గారికి, ఎంపీడీఓ గారికి, నిరంజన్ గారికి, మరియు ఆర్డబ్ల్యూసీ రవితేజ గారికి, ఎంపీడీసీ సభ్యులకు, అదేవిధంగా మారం వెంకటేశ్వర రెడ్డి గారికి, దారుక్ గారికి, మరియు వేదిక ముందున్నటువంటి గ్రామ వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ఇప్పుడే చెప్పారు సర్పంచ్ గారు, ఎన్నో ఏళ్ల కళ, మరి ఈ బుర్గంపాడు చుట్టుపక్కల వాటర్ ఉన్నా కానీ, గోదావరి వాటర్ కానీ, కినెర్సన్ వాటర్ ఉన్నా కానీ ఏ రోజు వినియోగించుకోలేని పరిస్థితి. మరి ఐటీసీ వారు ముందుకొచ్చి ఇంటింటికి ట్యాపు ఇవ్వటం అనేది గొప్ప కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మిషన్ భగీరథ ద్వారా ట్యాంకులు వారు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం, ఎందుకంటే మంచినీటితోనే ఎన్నో రోగాలు వస్తున్నాయి కాబట్టి మంచినీటి తాగితే ఆ రోగాలు నివారించడం జరుగుతుంది. మరి ఈరోజు బుర్గంపాడు ప్రజలందరూ చాలా సంతోషం ఇస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ ఈ వాటర్ని మరియు ఐటీసీపీఎస్ వారిని కోరేది ఏంటంటే, ఇదే విధంగా మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీని చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మకరంద్ గారికి, ప్రబోధ్ గారికి, మన మార వెంకటేశ్వర రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఉపసర్పంచ్ గారికి, మిగతా పెద్దలందరికీ, ఈ యొక్క కార్యక్రమం చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ బుర్గంపాడు సమస్య గత 20-30 సంవత్సరాల క్రితం ఉందండి. మనకి మన మార వెంకటేశ్వరరావు గారి ద్వారా, వారి యొక్క సహాయంతో, మన సర్పంచ్ గారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ సహకారంతోనే ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, వార్డు సభ్యులు అందరూ కలిసి మార వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఐటీసీ వారిని కలవడం జరిగింది. వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం కావడానికి ఎంత కృషి చేశారు మార వెంకటేశ్వరరావు గారికి, ఐటీసీ వారికి మా యొక్క కృతజ్ఞతలు. మా పూర్వం చాలా సంతోషం. ఈరోజు బుర్గంపాడు గ్రామ పంచాయతీ కేంద్రంలో ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు నేను వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నా. బుర్గంపాడు, గౌతంపురం కాలనీ, ఈ గ్రామం మొత్తం మీద గత 35-40 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ ద్వారా 2-3 సంవత్సరాల నుండి తరచుగా రిపేర్లు రావటం, ఆ పైప్ లైన్లలో నాచు రావటం, తద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడటం మా దృష్టి కూడా వస్తూ ఉంది. విద్య లేని పెద్దలు ఈ సమస్యను మన మండల పరిధిలో ఉన్న ఐటీసీ కంపెనీ వారి దృష్టికి తీసుకెళ్లటం, వారు సానుకూలంగా స్పందించి 2,83,00,000 రూపాయలు ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకి మంజూరు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఐటీసీ అనుబంధ సంస్థ అయిన వాషారు ఈ మండలంలో ఉన్న 9 గ్రామ పంచాయతీలలో కూడా పాఠశాలల్లో అనేక మౌలికమైన సదుపాయాలు కల్పించి 1,00,000 రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేస్తున్నారు. అది ఈ మండల ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా. గ్రామీణ ఈ పథకం ముమ్మరంగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. దాంట్లో భాగంగా
వాస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మన మండలం మొత్తాన్ని దత్తత తీసుకొని 657 మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన జిల్లాలోనే మనం చాలా మండలాన్ని ఓడిఎఫ్గా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమం చేపట్టడానికి మేము ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని అందరి సహకారాలు తీసుకొని ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర అన్ని విధాలుగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వాళ్ళ సంస్థను కూడా మేము అన్ని విధాలుగా సహకారాలు అడుగుతూ ఉన్నాం, వాళ్ళు ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇక సమస్యలు ఉన్నాయి, ఇక మంచి ప్రజా ఇది ప్రజలకి జీవనాధారం, మంచినీరు జీవనాధారం. అటువంటి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నందుకు వాళ్ళకి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ వందనాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. ఈ బూర్గంపాడు పట్టణ మంచినీటి పథక కార్యక్రమానికి ఇంటింటి పథక కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఐటీసీ పిఎస్పీ వారి అందరికీ మరియు సభ అధ్యక్షులు ఈ మంచినీటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి బూర్గంపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రదాత పుట్టి కుమారి గారికి, అలాగే మన యువనేత ఉప సర్పంచ్ సుధాకర్ గారికి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకి, ఈ వేదిక మీద ఉన్నటువంటి బూర్గంపాడు మండల అభివృద్ధిని కాంక్షిస్తూ బూర్గంపాడు మండలంలో అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టిసినటువంటి మన యువ ప్రజాప్రతినిధులు యువ నేతలైనటువంటి మన ఎంపీపీ కైపు రోశిరెడ్డి గారికి, జడ్పీటీసీ బట్టా విజయగాంధీ గారికి, మరియు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ మంచినీటి పథకానికి ప్రారంభోత్సవానికి ఇక్కడ మనందరం కలుసుకున్నామంటే ఒక కార్మిక నేత, కార్మికుల ఆశా జ్యోతి ఐఎన్టీయూసీ మార వెంకటేశ్వరరెడ్డి గారికి, మరియు సారపాక పట్టణ అభివృద్ధి ప్రదాత జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, రాబోయే భావి భారత తరాలకి కాబోయే ఎమ్మెల్యే మన యువనేత డైనమిక్ చందు నాయక్ గారికి, మరియు సర్వేశ్వరరావు గారికి, ఈఓ గారికి, ఎండిఓ గారికి, ఈ వేదికని అలంకరించిన వాటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరియు ఈ కార్యక్రమానికి విచ్చినటువంటి మాజీ సర్పంచులైనటువంటి అందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, వివిధ కుల సంఘ నాయకులకి, అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమందులు తెలియజేసుకుంటా ఉన్నాం. సోదరి సోదరులారా, 283 లక్షల ఇంత భారీ ప్రాజెక్టు మన బూర్గంపాడు గ్రామ పంచాయతీకి ఇచ్చినందుకు మొట్టమొదటగా ఐటీసీ వారికి నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన గ్రామంలో 6 సర్పంచులు, ఇప్పటి వరకు 5 మగ 1 సర్పంచులు, 1 మహిళా సర్పంచ్, ఎవరు తీసుకున్నటువంటి, ఎవరు సాహసం చేసినటువంటి సాహసం ఈనాడు మన ఉక్కు మహిళ లేడీ బాస్ బూర్గంపాడు గ్రామ పంచాయతీ మంచినీటి అభివృద్ధి ప్రదాత పుట్టి కుమార్ గారు సాధించి తీసుకువచ్చారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కుటుంబ యజమాని సమర్థుడైతే ఆ కుటుంబం అంతా పచ్చగా ఉంటుంది. అలాగే మన గ్రామ పంచాయతీని పరిపాలించే సర్పంచి సమర్థురాలైతే మన గ్రామం అంతా అభివృద్ధి చెందుతానికి నిదర్శనం మన పుట్టి కుమార్ గారని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమానికి ఐటీసీ వారితో సంప్రదింపులు జరిపించి మన కార్మిక నేత, శ్రమ శక్తి అవార్డు గ్రహీత, ఎందరో కార్మికులకి ఉపాధి అవకాశాన్ని చూపించినటువంటి మహానేత, ఐఎన్టీసీ నాయకులు మార వెంకటేశ్వరరెడ్డి గారిని కూడా ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్సుమంజలి తెలియజేస్తా ఉన్నాను. సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలనేది మా ఉద్దేశం. ముఖ్యంగా మేము విన్నవించుకుంటున్నాం ఐటీసీ వారికి, సార్ ఇంత ప్రాజెక్టు మాకు ఇచ్చినందుకు
మా బూరుగంపాడు తరపున అభినందనలు తెలియజేయడమే కాకుండా మేము గర్వపడుతున్నా కూడా ఈ ఐటీసీ వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా సమస్యలు ఉన్నాయి, సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ. మాకు ఎప్పటి నుంచో ఒక కమ్యూనిటీ హాల్ లేదు సార్. ఎవరన్నా ఫంక్షన్స్, పబ్బాలు, కార్యక్రమాలు, మీటింగ్లు పెట్టుకుంటే రోడ్ల మీద పెళ్లిళ్ళు చేసుకునే దుస్థితి మాకు ఏర్పడుతుంది. కాబట్టి మీ ఐటీసీ వారిని ఈ సభాముఖంగా ఒకటే కోరుతా ఉన్నాం, మా బూరుగంపాడి గ్రామానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తారని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక డిగ్రీ కాలేజీ లేదు, డిగ్రీ చదువుకోవాలంటే మా విద్యార్థులు వివిధ గ్రామాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి, సదూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఈ గ్రామంలో కాబట్టిది. కాబట్టి పెద్ద మనసుతోటి ఐటీసీ వారు ఒక డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయిస్తారని ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాం. గ్రామ పంచాయతీలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నతమైన చదువు చదువుకొని ఉద్యోగాలు రాక, చదువు ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి, బస్టాండ్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. మా ఉద్యోగాల గురించి సార్ మేము ఒక మాట మాట్లాడుతా ఉన్నాం. ఒక బూరుగంపాడి గ్రామ పంచాయతీ తరపు నుండి ఒక 100 మంది నిరుద్యోగులు చదువుకున్న నిరుద్యోగులకి మన ఐటీసీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సభాముఖంగా మీకు ఐటీసీ వారికి విన్నవించుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో ఎన్నో ఐటీసీ వారు మనకి నిధులు సమకూరుస్తారని ఆశిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒకటి మర్చిపోయాను, పబ్లిక్ టాయిలెట్స్ సార్. వివిధ ప్రజలు బస్సులలో ఎక్కేటోళ్ళు, దిగేటోళ్ళు, గ్రామాల నుండి వెళ్లేటోళ్ళకి చాలా వరకు టాయిలెట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఐటీసీ వారికి ఒకటే వినిపించుకుంటున్నాం, ఏదైనా ప్లేసు గ్రామ పంచాయతీ చూపిస్తారు, పబ్లిక్ టాయిలెట్స్ కట్టిస్తే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఈ సభాముఖంగా వినిపించుకుంటున్నాం. మీరందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ 2,23,00,000 ప్రాజెక్టుని దుర్వినియోగం కాకుండా, అభివృద్ధిపరం కాకుండా ఐటీసీ వారే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని కట్టిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మిషన్ భగీరథ పథకం ఆల్రెడీ త్వరలో వచ్చేస్తున్నది. మరి ఈ మంచినీళ్ళు పైప్ లైన్ నిర్మాణం తీసేసినప్పుడు ప్రజలకు వాటర్ సౌకర్యాలు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ వాటరు గోదావరి నుంచి ఇస్తారా, కిన్నెరసాని నుంచి ఇస్తారా, మిషన్ భగీరథ పథకం నుండి ఇస్తారా అనేది అది మాకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఏ పథకం నుంచి వచ్చినా ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉంటే అదే మాకు కావాల్సిన సంతోషం. కాబట్టి సోదరులారా, మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఏమైనా తప్పులు మాట్లాడిన ఎదల పెద్ద మనసు చేసుకొని ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ క్షమించగలరని, వేదిక మీద కింద ఆశీస్సులు వారు కూడా క్షమిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, ఐటీసీ పెద్దలు మకరందం గారికి, మరియు పాత్ర గారికి, ఎన్బి శ్రీనివాస్ గారికి, వెంకట్రావు గారికి, నిరంజన్ గారికి, ఉమామహేశ్వర రెడ్డి గారికి, తదితర నాయకులకు, సర్పంచ్ సారపాక సర్పంచ్ చందు నాయక్ గారికి, ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ మారామకృష్ణ రెడ్డి గారికి, మరి ప్రెసిడెంట్ దారుగా గారికి, గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచులకు, విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, బూడుగుంపాడులో ఈ వాటర్ స్కీము 1970 ఎంగళరావు గారు టైంలో, ఆనాటి సర్పంచ్ చక్కం పీరంకాయ గారి టైంలో ఈ వాటర్ స్కీమ్ అండర్ పైప్ లైన్ వేయడం జరిగింది. 47 వాటర్ స్కీమ్ అండర్ పైప్ లైను, ఆ పైప్ లైన్ గోదావరి ముగ్గుల్లో మునగటం వల్ల ఆ పైప్ లైన్ డ్యామేజ్ రావటం, 47 ఆనాడు దుమ్మగూడెం బూరుగుంపాడు గ్రామ పంచాయతీలకి ఆ స్కీమ్ రావటం, దుమ్మగూడెంలో బంద్ అయిపోయింది. బూరుగుంపాడు ఇప్పటివరకు నడుస్తుంది, కాకపోతే పాటుపడి ఉన్న పాత మాజీ సర్పంచులు అందరూ కూడా ఇబ్బంది పడి ఆ స్కీమ్ నడుపుకుంటూ వచ్చారు. ఈ ఐటీసీ వారి పుణ్యమంట 285,000 ఈ రోజు రావటం ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఐటీసీ వారు లోపల కూడా ఈ ఊరికి సిమెంట్ రోడ్లు కాంతారావు గారు ఎమ్మెల్యేగా ఉండగా, దీని సర్పంచ్ ఉండగా, అట్లే గర్ల్స్ హై స్కూల్కి టాయిలెట్స్ కానివ్వండి. ఐటీసీ వారు వారు 77 ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించిన మండలం మొత్తం చూసుకుంటూ 22 కాడ నుంచి సారపాక, మూత, రెడ్డిపాయలం,
ఆ తర్వాత మన ఊరు గురించి వచ్చింది చేస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఐటీసీ వారు చేస్తున్నారు మండలం మొత్తం. ఇందులో మీరు వాటర్ స్కీమ్ గోదావరిలో కలిపే వేస్ట్ వాటర్ని మా బూర్గుంపాడు 2 కిలోమీటర్ల వరకు వెళితే వ్యవసాయదారులకు అగ్రికల్చర్ తరగా ఉపయోగపడుద్ది. మేము గ్రామ ప్రజలను కానివ్వండి, ఎవరైనా హిందూ సాంప్రదాయం ప్రకారం గోదావరికి పోయి స్నానం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ గోదావరికి పోయి స్నానం చేయడానికి ఆ స్కీమ్ కింద 2 కిలోమీటర్లు పొడిగిస్తే మన తెలంగాణ ప్రాంతం మన పంచాయతీ పరిధిలో కూడా నీళ్లు గోదావరిలో కలవడానికి ఒకటి అదొక ఉపయోగపరమైన స్కీమ్ అది. దాన్ని ఆలోచించగలని కోరుతూ, అట్లాగే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు, ఐటీఐ చేసి పాలిటెక్నికల్ చేసి, వాళ్ళకి కనీసం మీరు పర్మనెంట్ పోస్టులు కాకపోయినా క్యాజువల్గా నాన్న పిఎఫ్లు ఇప్పిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యక్షులైన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు పుట్టు కుమార్ గారికి, ఐటీసీ ముఖందర్ గారికి, పాత్ర గారికి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు అందరికీ, మండల పరిషత్ అధ్యక్షులు ఎఫ్బిటీసీ గాంధీ గారికి, రోజిరెడ్డి గారికి, ముఖ్యంగా ఈ యొక్క గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో మారు వెంకటేశ్వర రెడ్డి గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారుకులైన మారు వెంకటేశ్వర రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే సాడుపాక, ఇరువెండి, మోత, రెడ్డిపాలెం గ్రామాలలో ఐటీసీ వారి తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సో మా దగ్గర కూడా కాలేజీలలో, స్కూళ్ళల్లో బుక్స్ ఇవ్వటం, లాట్రిన్స్ కట్టడం, వంటగదులు కట్టడం జరిగింది. సరే అన్ని అవన్నీ ఒక ఎత్తు అయితే మన గ్రామానికి వాటర్ సప్లై లేదని మేము విజయసారథి గారి టైంలో, సంజయ్ సింగ్ గారి టైంలో నుంచి మేము అందరం కూడా గ్రామంలో రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా అందరం కలిసి వెళ్ళి ఈ యొక్క మారు వెంకటేశ్వర రెడ్డి గారిని వారి ఆధ్వర్యంలో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని 2,80,00,000 రూపాయల వాటర్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ వాటర్ స్కీమ్ వరకు పైపు లైన్ వేయటం ఐటీసీ పీపుల్ వారి బాధ్యత. ఎందుకంటే దాసరి సాంబయ్య గారు అన్నారు గోదావరి నీళ్ళ కిందర్సా నీళ్ళ అని అంటున్నారు. మిషన్ భగీరథ ప్రభుత్వం ద్వారా వచ్చే నీళ్లతోని ఈ ఐటీసీ వారు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. మునుముందు కూడా ఈ యొక్క గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే బుర్గంపాడు ఎన్నో రోజులు బట్టి వెనకబడి ఉన్నది. ఇటు గోదావరికి అటు అభివృద్ధి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈ యొక్క బుర్గంపాడు గ్రామం. ఈ పరిస్థితులలో మేము అందరం కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటే దాదాపు 2 సంవత్సరాల కాలం నుంచి ఐటీసీ వారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తే ఈ రోజున మనకు ప్రతిఫలం అందించారు. ఆ యొక్క ప్రతిఫలమే ఈ రోజున పండగ వాతావరణంలో నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విషయాలలో ఇప్పుడు ఎండీఓ గారు చెప్పినట్టుగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకితేయ కానీ, అనేక అభివృద్ధి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడు ఐటీసీ బీపీఎల్ వారు కూడా మనకు సహకరించినందుకు వారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. ఐటీసీ మేనేజ్మెంట్ వారి సహకారంతో 2,83,000 రూపాయల తోటి ఈ మంచినీటి కార్యక్రమం నడుపుతున్నందుకు, దీన్ని ప్రారంభించినందుకు, శంకుస్థాపన జరిపినందుకు ఐటీసీ మేనేజ్మెంట్ ముఖ్యంగా మాన్య మకరంద గారికి, మాన్య ప్రభాత్ కుమార్ పాత్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ, బూర్గంపాడు హెడ్ క్వార్టరు, ఇది బూర్గంపాడు హెడ్ క్వార్టర్ గ్రామం, పక్కనే సారపాక ఉన్నది. మన టాలెంటెడ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో చంద్రరాయ్ గారు 90% ఐటీసీడి సర్వీస్ ఫండ్స్ని ఉపయోగించుకున్నారు. అయ్యా, మీరు ఒక 7 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారు, మేము చిన్న గుడిసెలో ఉన్నాం, కానీ ఇది ముఖ్యమైనటువంటి గ్రామం, దీనికి సహకరించేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా మాకు ఏర్పాటు చేయాలని, ఐటీసీ వారి సర్వీస్ ఫండ్స్ని మీ తర్వాత కొన్నాళ్ళు ఆగి మాకు ఎక్కువగా బూర్గంపాడు కేటాయించాల్సి వచ్చిందిగా ప్రత్యేకంగా వారిని కోరుతూ, ఐటీసీ మేనేజ్మెంట్ని కోరుతూ, అందరికీ నమస్కారాలు తెలుపుతూ, మేమెంతో ఈ కార్యక్రమం ద్వారా మీకు రుణపడి ఉన్నామని చెప్పి ఐటీసీ వారికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. పథకాన్ని కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి శ్రీమతి పుట్టు కుమార్ గారికి, పాలక వర్గానికి, అలాగే ఈ పథకానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అధినద మహారాజులు మహారాజు గారు, ప్రభుత్ కుమార్ గారికి, ఇంకా మిగతా వారికి, జడ్పీఎస్ గారికి, ఎంపీపీ గారికి, మరి డైనమిక్స్ వంటి సర్పంచ్ గారు,
సర్పగా చంద్ర నాయక్ గారికి మరి ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనుకుని నడిపించినటువంటి కార్మిక నాయకుడు చేసే సహకారంతో మరి ఈరోజు 2,23,00,000 తీసుకొచ్చారంటే వారందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి మొట్టమొదటిసారిగా నాని వెంగళరావు గారు పునాదిరాలు వేసినప్పుడు ఐటీసీ ఇక్కడ రావటం వల్ల ఈ మండల ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఈ మండల ప్రజలకి అనేక గ్రామాలు ఉన్నాయి. మరి ఏజెన్సీ ఏరియాలో కూడా ఇక్కడ కట్టారంటే చాలా సంతోషం. కానీ అటువంటిది ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆశించారు. కానీ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని ఆశించినంత ఇదిగా లేదు. మరి ఎక్కడెక్కడి నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప ఈ స్థానిక మండలం నుంచి మరి దీంట్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్కిల్డ్ అన్స్కిల్డ్ అని చెప్పేసి కనీసం ఈనాడు చూస్తే మనం అక్కడ ఉద్యోగ ల్యాబుల పనికి కూడా పనికిరానటువంటి పరిస్థితి ఐటీసీ వారు చేస్తున్నారు. మరి దయచేసి వారిని మమ్మల్ని గుర్తించి ఈ మండలానికి నిరుద్యోగ అభివృద్ధి కొంతైనా మరి మెరుగుపరచాలని చెప్పేసి ఈ పెద్దలని నేను కోరుతున్నామను. వారికి సాధ్యపడినా సాధ్యపడకపోయినా కూడా ఈ మండల నిరుద్యోగులు ఎంతో రుణపడి ఉంటారు. ఎందుకంటే మీరు వదిలే ఆ వ్యర్థ పదార్థాలు కానీ అటువంటి కానీ ఈ మండలం వాళ్ళు ప్రజలు అనేక జబ్బులతోటి పశువులు కూడా గోదావరి దాగి అనేక జబ్బులకి మరి గురవుతా ఉన్నారు. అట్లా మనుషులు కూడా అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. మరి ఈనాడు కార్యక్రమానికి మనం చూస్తా ఉంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక వ్యాధితోటి మరి జబ్బులతోటి సతమతం అవుతున్నారు. గతంలో మనం చూస్తా ఉంటే మరి పురుడికి మరి ఆడబిడ్డలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో డెలివరీ అయిన తర్వాత మరి అమ్మమ్మ నాయనమ్మ అనే పిలిచేవాళ్ళు. మరి ఈనాడు పరిస్థితి చూస్తా ఉంటే ప్రతి ఒక్క మహిళ కూడా హాస్పిటల్లో డెలివరీ అవుతుంది, మళ్ళీ హాస్పిటల్కే పోతా ఉన్న పరిస్థితి ఏర్పడతా ఉంది మనం చూస్తా ఉన్నాం. అందుకని ఐటీసీ వారిని కోరేది ఏమిటంటే మరి ఎంతో మంది ఇబ్బందులు పెడతారు కాబట్టి జబ్బుల కోసం మరి అనారోగ్యంగా పాలవుతున్నారు కాబట్టి మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ మరి మీ ద్వారా గారు కట్టించగలుగుంటే మా మండల ప్రజలు మీకు రుణపడి ఉంటారు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఆనాడు నేను జెడ్ ప్రెస్గా ఉన్నప్పుడు మరి ఇక్కడ కాగిత పరిశ్రమ ఉంది కాబట్టి ఈ మండలానికి ఉపయోగపడాలా ఎంతో కొంత మీరు మా పేపర్ని అందజేయాలంటే పాపం ఆనాడు కూడా చాలా మంది ఐటీసీ వారు ముందుకొచ్చేసి మనకి స్కూల్స్కి పుస్తకాలు అందిస్తున్నారు ఇవాళ చాలా సంతోషకరం అనేసి వార్త అని చెప్పేసి నేను వారికి సమముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అలాగనే మరి ముడి సరుకు మనకి నేను ఈ సభా సందర్భంగా మాట్లాడకపోయినా కూడా రైతే ఎన్నెంకం కాబట్టి ఈ రైతులు కూడా మీరు ఎంతో సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ఈనాడు పరిస్థితి జామాలు వేసిన రైతులు కానీ సుభాలు వేసిన రైతులు కూడా చాలా ఇబ్బందులుగా గురవుతున్నారు. మన ఐటీసీ వాళ్ళు రేటు తగ్గించి సరే కొరిగే పరిస్థితి కూడా లేకుండా పోతా ఉంది. దయచేసి మనం రిక్వెస్ట్ చేసి కోరుకునేది ఏంటంటే మీరు ముందు ఈ మండలానికి రైతులు కానీ విద్యార్థులు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడాలని చెప్పేసి నేను మరీ వారిని ఇక్కడ ఈ సమూహంగా కోరుతూ ఉన్నాను. మరి ఇలాంటి అవకాశాలు ఐటీ ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ ఉన్న తర్వాత ఆ ఫ్యాక్టరీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కొన్ని ఇబ్బందులు కావచ్చు లేకపోతే సంతోషంగా ఉండొచ్చు. అందుకని మనం ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీ ప్రపంచంలోనే మంచి అతిపెద్ద ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతి లాభాలు పొందుతున్న ఫ్యాక్టరీ కనుక ఈ మండలానికి ఎంతో ఉపయోగపడి ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి విద్యార్థి కానీ వైద్య కానీ అందరికీ అందించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ఐటీసీ వారికి ప్రముఖులకి సర్పంచ్ గారికి ఇక్కడ చేజబడినందుకు ధన్యవాదాలు ఇస్తూ ముగించుకుంటున్నాను. అది కమ్యూనిటీలో కూడా చాలా అవసరం. దయచేసి మరి అక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినట్టుకుంటే ఇక్కడ పేద బడుగు బలగిరి వర్గాలు ఎంతో మంది ఉన్నారు, ఆ దేశ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు. ఈ మీటింగ్ 1976-77 జలవెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు అనేది భద్రాచలం వైపుకి శాంక్షన్ చేయాలనే దాని మీద శాంక్షన్ అవుతుంది, శాంక్షన్ అయింది అనేది అప్పుడు మనకు అందిన వార్త. ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మంగళరావు గారు బోర్గంపాడు మండల వ్యవస్థ అన్నాడు లేదు, ఇది తాలూకా హెడ్ క్వార్టర్ బోర్గంపాడు మీద ఉన్న ఒక అభిమానం ఈ బోర్గంపాడు ప్రజలకి ఏదో ఒకటి చేయాలి. ఇటు ముంపు ప్రాంతం గోదావరి వస్తాయి పంటలు పోతున్నాయి, కిన్నెరసాలు వచ్చాయి ఇటు పంటలు పోతున్నాయి అని చెప్పి ఆయన పట్టుదలతో మనకి ఇక్కడ భద్రాచలం పేపర్ బోర్డు అనేది మనకి నిర్మించారు. దాని ద్వారాగా ప్రజలు మనం ఎంతో చైతన్యవంతులు కావాలని రైతులని వీళ్ళందరికీ కూడా ఉద్యోగ బుద్ధి కలిగిద్దని ఆలోచనతోనే ఆ రోజు ఈ ఫ్యాక్టరీని ఇక్కడికి ఎత్తించడం జరిగింది. దాని మీద పోరాటాలు చేసినా కూడా ఫ్యాక్టరీని భద్రాచలం కావాల్సింది బోర్గంపాడు సార్పాకలోనే ఎత్తించారు.
దేనికి అంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఏదో ఒక రకమైన జీవన భక్తి కలుగుతూనే చేయించారు. అది ఆ విధంగా ఎంతో కంత చేశారు, కానీ ఇంకా చేయాల్సింది ఐటీసీ వారి మీద ఉంది. ఆ రోజున ఆ స్టోన్ వేసి ఆ శంకుస్థాపన చేసి ఆ యొక్క పేపర్ బోర్డు ఇక్కడ నిర్మించబట్టే మనకి ఈ ఫ్యాక్టరీ ద్వారాగా ఈ రోజు బోర్గంపాడులు ఇంతమంది పెద్ద పెద్దలు ఆఫీసర్స్ కానీ రైతులు కానీ ప్రజలు కానీ కలుసుకోవటం, వారి చేసే సహాయ సహకారాలు మన సంఘ మన గ్రామానికి అందటం, మనం ఈ రోజున 2,50,83,00,000 బోర్గంపాడు డెవలప్ చేసుకుంటున్నాం అంటే అది ఆ ఐటీసీ వారి యొక్క ఇదే, వారి వల్లనే మనకి ఈ డబ్బు వచ్చింది. ఆ రోజు ఫ్యాక్టరీ కట్టడం, ఈ రోజు ఆ ప్రాజెక్టు అన్ని విధాలుగా డెవలప్ కావడం వల్లనే, ఆ డెవలప్మెంట్ వల్లనే మనకి ఈ రోజు ఈ సహాయ సహకారాలు వాళ్ళు అందించారు. వాళ్ళు పేపర్ బోర్డు అనేది ఎంతో ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో బోర్గంపాడు కూడా ఆదుకోవాలి. ఇది బోర్గంపాడు అంటే ఆ రోజు మండలాలు లేవు, బోర్గంపాడు ఇది హెడ్ క్వార్టర్, అప్పుడు బోర్గంపాడు నియోజకవర్గం, ఇది దీని నియోజకవర్గంలోనే దాన్ని స్థాపించడానికి గల కారణం ఏంటి? బోర్గంపాడుని ఎంతో డెవలప్ చేస్తుంది ఐటీసీ అని ఆశలతో ఉన్నాం మేము ఆనాడు. మాకు కూడా ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజుల్లో పేపర్ బోర్డులో ఉద్యోగం అంటే మేము ఇంత ఈ పేపర్ బోర్డుకి వెళ్తే 300-310 రూపాయలు ఇస్తారు, మనం మన దగ్గర పెట్టుకున్న మనుషులకే అంత ఇస్తాను, వ్యవసాయాలు బాగున్న రోజుల్లో అని మేము ఆ పేపర్ బోర్డు ఉద్యోగం ఇస్తానంటే కూడా మేము ఆ రోజున పోలేదు. మా వయసు అయిపోయింది, మాది వదిలేయండి, ఇప్పుడున్న వాళ్ళకి అప్పటికన్నా ఎక్కువ మంది యూత్ తయారైంది, వాళ్ళ మీద మీరు ప్రేమ అభిమానాల నుంచి బోర్గంపాడు యొక్క మండలానికి అతిగా ఎక్కువగా సహాయ సహకారాలు అందించి ఉద్యోగాలు కల్పించి వీళ్ళకి జీవన ఉపాధి కల్పించాలి మీరు. మేము ఆనాటి మనుషులు. సర్పంచ్ పుట్టి కుమారి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐటీసీ పెద్దలు స్వామిలు యూనిటెడ్ మకరంద్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పాత్ర గారికి, ఈ కార్యక్రమంలో ఐటీసీ మిషన్ భగీరథ ఎన్బి శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు సీనియర్ ఆఫీసర్ అయినటువంటి వెంకట్రావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి నిరంజన్ గారికి, అలాగే మిత్రులు స్వామ్యులు మన ఎంపీపీ కైఫిరోజ్ రెడ్డి గారికి, మిత్రుడు జెడ్పీటీసీ గాంధీ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు రవితేజ గారికి, అలాగే మా ఎంపీడిఓ గారు శిలా సాహెబ్ గారికి, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఐటీసీ పెద్దలు రెడ్డి గారికి, అలాగే ఎంపీటీసీ సంఘ అధ్యక్షులు సర్వేశ్వరరావు గారికి, అలాగే మా అన్నగారు పెద్దలు ఐటీసీలో ఉంటూ మనకు సామాజిక కార్యక్రమాల్లో చేదుడు వాదుడుగా ఉన్నటువంటి మార వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే మిత్రుడు సుధాకర్ గారికి, మన ముందు ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు, మా సాంబయ్య అలాగే గని గారు పెద్దలు ఎంతోమంది హిమాయమీలు ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళే కాదు. ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నటువంటి ఈ టీం మొత్తానికి నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, చాలా సంతోషం. 1977-78లో ఏర్పడినటువంటి ఐటీసీ ద్వారాగా దాదాపుగా 40 సంవత్సరాలు మనం ఫ్రూట్స్ ఏవైతే ఫలాలు ఉన్నాయో పొందలేకపోయినాం. 42 సంవత్సరాలుగా మనం ఈ ప్రాంతంలో నివాసం ఉండి ఒక జనరేషన్ వెళ్ళిపోయి 2వ జనరేషన్లోకి వచ్చేసాం మనం. ఎన్నో కష్టాలు నష్టాలు, ఈ కంపెనీలో ఎంతోమంది వేల మంది మరి ఈ మండలం నుండి పనిచేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఐటీసీ దగ్గర పోయి మనం అడిగే హక్కు మనకు ఉంది, అది మన మాతృ సంస్థగా భావించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇందాక చెప్పినట్టుగా పెద్దలు ఆనాడు ఒక పెద్ద మనిషి ఆలోచన మన ఈ ప్రాంతంలో ఈ కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ తర్వాత ఈ 170 యాక్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకొక కంపెనీ వచ్చిన దాఖలాలే లేవు. 42 సంవత్సరాల చరిత్రలో మనం పోయి చూస్తే ఐటీసీ తర్వాత ఇంకొక కంపెనీ లేదు మనకు. అలాంటి సాహసోపమైనటువంటి కార్యక్రమాన్ని ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి స్వర్గీయ వెంకటరావు గారు చేసినటువంటి కృషి, అది మనం మర్చిపోలేంది. ఈ ప్రాంతానికి ఒక కానుకగా ఇచ్చినటువంటి ఘనత అది ఆయనకే దక్కుతుంది. అలాంటిది ఈ రోజున అంచెలంచెలుగా
మరి చాలా కుగ్రామంగా ఉన్నటువంటి మన ప్రాంతాలు 1200 జనాభా నుండి ఈ రోజున ఒక్కొక్కటి 5,000 10,000 మొదలుపెట్టి మా సారపాక అయితే 50,000 జనాభాకు వచ్చినటువంటి ప్రాంతం సారపాక. ఇంత పెద్ద ఎత్తున జనాభా ఈ ప్రాంతంలో పెరుగుతుంది అంటే దానికి కారణం ఐటీసీ సంస్థ అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బెల్లం నగర ఈగలు వాళ్ళినట్టుగా జీవనోపాధి కోసం మరి ఎన్నో వేల కోట్ల విలువైనటువంటి ఐటీసీ సంస్థ మన ప్రాంతంలో ఆసియాలో 2 ఉన్నటువంటి కంపెనీ మన ప్రాంతంలో రావడం, ఈ ప్రాంతానికి అనేక ప్రాంతాల నుండి అనేక జిల్లాల నుండి అనేక రాష్ట్రాల నుండి అనేక మంది బతుకు తెలుగు కోసం వచ్చి ఇక్కడ జీవనం కోసం వచ్చి సెటిల్ అయినటువంటి దాఖలాలు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ చూసుకుంటా పోతే అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఉన్నటువంటి ప్రాంతంగా సారపాక ఉంది. ఇవాళ అక్కడ మొదటిసారిగా 42 తర్వాత ఐటీసీ వారి ద్వారా ఒక సేవా కార్యక్రమాన్ని సొసైటీ కాన్సెప్ట్తో మీరు ముందుకు పోవాలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీ పట్ల అభిమానంగా ఉండాలి అంటే మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు సారపాకలో మొట్టమొదటి విత్తనాన్ని అభివృద్ధి విత్తనాన్ని నేను 2008 వేయగలిగాను. 2008 ప్రారంభించినటువంటి వాటర్ స్కీము ఈ రోజున పూర్తి స్థాయిలో సారపాకలో రావడం కోసం దాదాపుగా 6-7 పట్టింది. అంత పెద్ద కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఇంటింటికి 24 మీటర్తో ఇవ్వాల్సినటువంటి స్కీమ్ని ఒక కలెక్టర్ గారి ద్వారా సపోర్ట్ తీసుకొని ఒక పెద్ద కార్యక్రమాన్ని తయారు చేశాం. ఆ తర్వాత సంజయ్ గారు మాట్లాడుతూ ఒకసారి చెప్పారు నాకు, మీరు చేసినటువంటి ఈ పని ఇవాళ మాకు అనేక ప్రాంతాల్లో చేయవలసి వస్తుంది, అనేక ప్రాంతాల నుండి ఒత్తిళ్ళు వస్తున్నాయని చెప్తే నేను ఒకటే చెప్పాను, సార్ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి మీరు, ఈ ప్రాంతంలో పెద్ద దిగ్గగా ఉన్నటువంటి మీరు, ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి చేయాల్సినటువంటి కనీస బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి చెప్పారు. సారపాక తర్వాత మీ వెసులుబాటులో భాగంగా అన్ని ప్రాంతాలకి విస్తరించి ఈ ప్రాంతంలో ఏదైతే మీరు మంచినీటి ఇవాళ మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది అన్నంతో పాటు మంచినీరు, అలాంటి మంచినీటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. మీ సారథ్యంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఈ ప్రజలెవరు మర్చిపోరు. మీరు ఉన్నంత వరకు మీ తర్వాత కూడా ఆనాడు ఏదైతే మాకు మనకు ఎవరైతే ఆ రోజున సారపాకలో ఒక చిన్న కార్యక్రమాన్ని ఒక వాటర్ లైన్ ద్వారా చిన్న కార్యక్రమాన్ని ఒక లైన్ ఇచ్చినటువంటి ఆనాటి యూనిట్ హెడ్ ని ఏ రకంగా అయితే ఈ రోజు వరకు మేమందరం గుర్తుపెట్టుకుంటున్నామో అలాగే ఈ రోజున నేను చెప్పదలుచుకున్నాను. అంత పెద్ద స్కీము ఐటీసీ చరిత్రలో ఏనాడు చేయలేనటువంటి ఒక పెద్ద పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది. సారపాక మొదలుపెట్టి 20 రెడ్డిపాలెం నుండి ఇవాళ బురంపాడు ప్రాంతానికి విస్తరించింది అంటే ఎటువంటి అనుమానం లేదు. సంజయ్ గారి ఫోటోని ప్రతి ఒక్కరు ఇంటింట పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న స్కీమ్ చూస్తే 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు కేటాయించే కాడ వెనక్కి ముందుకు వెళ్తున్నారు. అలాంటిది కోట్ల రూపాయల స్కీమ్స్ ని మన ఈ ప్రాంతానికి విస్తరించడం కోసం టోటల్ ఐటీసీలో ఉన్నటువంటి సిఎస్ఆర్ నిధులన్నీ కూడా ఈ ప్రాంతానికి మళ్లించి మరి మన శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి సంజయ్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పనిచేయడం వల్ల ఈ ప్రాంతం మీద ప్రేమతో ఈ రోజున మనకు కేటాయించగలడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మిత్రులు చెప్పినట్టుగా ఇందాక మా మిత్రుడు సాంబయ్య చెప్పాడు చాలా స్పష్టంగా పబ్లిక్ వాయిస్ సామాన్యుడిగా చెప్పాడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా అందరికీ మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ఇక్కడ ఎంతో మంది పిల్లలు చదువుకొని అనేక మంది పిల్లలు ఉద్యోగాలు దొరక ఇబ్బంది పడుతున్నారు, మరి పక్కనే ఉన్నటువంటి ఐటీసీలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇంకో కొంతమంది చెప్పారు. ఇది చాలా వాస్తవం. ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం ఐటీసీలో దాదాపు 10,000 పనిచేస్తున్నారు. ఈ 10,000 మనం కనీస అవసరాల కింద ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మంచినీరు మీరు అందించబోతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మీకు కావాల్సినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు హరిజన గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ కూడా మీరు పెద్ద మనసుతో రాబోయే రోజుల్లో మీకు కావాల్సినటువంటి పద్ధతిలో ఈ ప్రాంతం నుండి ముఖ్యంగా ఈ బురంపాడు మండలం నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి ఉన్నటువంటి పిల్లల్ని మీరు యుద్ధ ప్రాతిపదికన అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఈ విషయంలో మేమందరం కూడా ఒక విధానంలో ముందుకు వస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా అన్ని ప్రాంతాల్లో ఈ బురంపాడులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సారపాక స్ఫూర్తితో ఇవాళ మా చ
చాలా గొప్పగా చెప్పుకోదలుచుకున్నాను. ఎందుకంటే ఈ నేను ఇది రెండోసారి సర్పంచ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. గతంలో నాతో సర్పంచ్గా పనిచేసిన నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఈ టర్మ్లో నాకు వచ్చేటప్పటికి మా కుమారి గారు యాడ్ అయ్యారు. ఇవాళ 22 నుండి మొదలుపెట్టి శ్రీలక్ష్మి గారి దగ్గర నుండి మొదలుపెట్టి ఇక్కడ వరకు మా సర్పంచుల విషయంలో నేను చాలా గొప్పగా చెప్పదలుచుకున్నాను. ఎవరూ సాధించలేనటువంటి గొప్ప కార్యక్రమాల్ని ఒక పెద్ద ఎత్తున చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో చేయడం అనేది నిజంగా ఇది పూర్వజన్మ సుకృతం. ఈ అదృష్టం వారికే దక్కింది. దానికి సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఉంటారు. ఎందుకంటే ఒక ITC కంపెనీ ద్వారా ఒక కార్యక్రమాన్ని సాధించాలంటే దానికి అనేక కార్యక్రమాలు జరగాలి. దాని వెనుక తెర వెనుక కావచ్చు, తెర ముందు కావచ్చు, ఎంతో మంది పెద్దలు ఎంతో మంది దీని మీద కృషి చేస్తే తప్ప ఇది సాధ్యపడదు. అలాంటిది మాకు సారపాకలో బీజం వేసి సారపాక నుండి రెండు చేతులు చాచినట్టుగా అటు ఇరువెండి ఇటు గురవంపాడు మీదుగా మరి వాటర్ స్కీమ్ నడవడం అనేది నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొదటి విత్తనాన్ని సారపాకలో ప్రారంభిస్తే అది మొత్తం అన్ని చోట్ల విత్తనాలు పెరిగినట్టుగా మొక్కలు పెరిగినట్టుగా ఈ మండలం మొత్తం కూడా పాకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పెద్దలు నార్త్ ఇండియన్ గా వచ్చినటువంటి చాలా గొప్ప చదువుకున్నటువంటి పాత్రో గారు, మకరంద్ గారు, అనేక కంపెనీల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వారు ఈ ప్రాంతంలో వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మేము ఎవరికి చెప్పుకోవాలా, మా ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలని ఆలోచించే టైంలో మకరంద్ గారు, పాత్రో గారు వచ్చిన తర్వాత ఆ లోటుని పూడ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాల్లో ఎక్కడ రాజీపడం, సొసైటీ కాన్సెప్ట్ లో ముందుకెళ్తాం, రాబోయే రోజుల్లో మీకు ఒక మంచి కార్యక్రమాలు చేయడంలో ముందుంటామని చెప్పేసి వారు హామీ ఇచ్చి ఏదైతే నడిపిస్తున్నారో వారిని మేము ఖచ్చితంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో బోడగంపాడు మండలం ఒక ఆదర్శ మండలంగా ITC సారథ్యంలో ఏర్పడి మరి రాబోయే కాలంలో భారతదేశంలో ITC అంటే బుడగంపాడు మండలంలో ఉన్నటువంటి గ్రామాలని చూడండి, ITC అంటే బుడగంపాడు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని చూడండి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి మీద ITC ముద్ర ఉండేలాగా వారు కృషి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. గ్రామ పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు సర్పంచ్ గారు, అలానే ITC ఉన్నతాధికారులు, సార్పాడు సర్పంచ్ గారు, అలానే అందరికీ, ఎందుకంటే టైం చాలా తక్కువ కాబట్టి, ఎందుకంటే సారు చాలా ప్రోగ్రాం పెట్టుకొని ఉన్నారు, సారు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి క్లుప్తంగా రెండు మాటలు చెప్పేసి నేను ముగిస్తున్నాను. పెద్దలు చాలామంది చాలా మీరు చెప్పినట్టుగా ఇందులో నేను చేసింది ఏం లేదు, కాస్త సమన్వయం చేశాను. గ్రామ పెద్దలందరూ కూడా తీర్మానం పట్టుకొని వస్తే అప్పట్లో విజయసారథి గారును మన వారు తీసుకెళ్ళేసి బురుగంపాడు ప్రాబ్లం సివి అని చెప్పేసి అని వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళని తీసుకెళ్ళేసి యాజమాన్యంతో వాళ్ళని మాట్లాడిపించి కాస్త ప్రాబ్లం ఏంటనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా నేను సమన్వయం చేయటం జరిగింది. అలానే గ్రామ పెద్దలు కూడా 4-3 సందర్భాల్లో అందరూ కలిసి వస్తే మాట్లాడిపించి కాస్త సార్ దీన్ని మోజేయాల్సిందని చెప్పేసి అని కాస్త నా వంతుగా నేను చేయటం జరిగింది. తర్వాత విషయానికి వచ్చేసరికి మన సర్పంచ్ గారు, సర్పంచ్ గారి భర్త, మన దుదుగురు కృష్ణ గారు, వీరు ముగ్గురు ఆటో వేసుకొని లోపలికి వచ్చేది ఎవరి దగ్గరికి, పాత్ర గారి దగ్గరికి. సార్ ఇట్లా సంగతి అండి, మాకు మాట ఇచ్చారు కాస్త దీన్ని మోజేయాలని చెప్పేసి అని మధ్యవర్తిగా నేనుండి, సార్ ఇది ఎప్పుడో చేయాల్సిన పని అండి, దీన్ని పూర్తి చేస్తే మనకు మంచి పేరు వస్తుందండి అని చెప్పేసి అని చేశాను. తప్పితే ఇందులో నా గొప్పతనం ఏమి లేదు. ఇదంతా గొప్పతనం అంతా కూడా ITC చెందుతుంది. ఎందుకంటే మనందరం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే ITC ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అని కోరుకుంటేనే, సంస్థ ఆరోగ్యంగా హెల్దీగా ఉంటేనే ఇటు మేము కార్మికులు అయినా ఇటు చుట్టుపక్కల గ్రామాలైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా అభివృద్ధి చెందుతుంది. కొంతమందికి ప్రత్యక్షంగా ఉపాధి ఉంటే చాలామందికి పరోక్షంగా ఉపాధి ఉంటుంది. మనందరం కూడా కోరుకునేది ఏంటంటే ఆర్గనైజేషను హెల్దీగా ఉండాలని చెప్పేసి అని, అది ముందుకెళ్తుంటే అందులో మనం కొంత ఆశించడానికి ఆ ప్రతిఫలం మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అని మనందరం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఇండస్ట్రీస్ మూతపడుతున్నాయి, అలా పేపర్ ఇండస్ట్రీ,
కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే ఏపీ రైన్స్ దెబ్బతిన్నది, కమలాపురం దెబ్బతిన్నది, గవర్నమెంట్ పిలిచి దాన్ని తెరిపించడానికి గవర్నమెంట్ వల్ల కూడా కావట్లేదు. మన ప్రభుత్వం వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలకత్తా చైర్మన్ దాకా వెళ్ళారు ఏపీ రైన్స్ ఆ సిరిపూర్ మీరు ఏదన్నా అవకాశం ఉంటే తీసుకోండి అని. దాన్ని స్టడీ చేసి అవన్నీ కూడా సిక్ అండ్ డస్టిస్ నడపాలంటే నడపలేమండి, ఒకసారి గుంటు పడ్డ తర్వాత దాన్ని ఇచ్చేయాలంటే కష్టమండి అని చెప్పేసి అన్నారు. కానీ మన ఆర్గనైజేషన్ విషయానికి వస్తే మనందరం కూడా అలా కాకుండా దీన్ని హెల్దీగా ముందుకు తీసుకెళ్ళినట్టయితే మనం ఆశించినటువంటి ఫలితాలు ఏదైతే ఇప్పుడు కోరుకుంటున్నాం అవన్నీ కూడా మనకి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మేము చాలా విషయాల్లో దగ్గరగా ఉండి చూస్తున్నాం కాబట్టి కొన్ని కంపెనీకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అవి ఏంటంటే ఏదైనా జెన్యున్గా ప్రాబ్లం ఉండి ఎవరన్నా క్రియేట్ చేసి లేకపోతే ఇది ఉంటే దాన్ని అడ్రస్ చేయొచ్చు, మాట్లాడచ్చు, ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. కానీ కొన్ని కొన్ని శక్తులు కొంత కా మనందరం కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతతోటి ఉండాలని చెప్పేసి అని మరొకసారి మీ అందరినీ మండల ప్రజలందరినీ కూడా మనవి చేస్తూ ఈ క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ ఐటీసీ ఆర్గనైజేషన్ హెల్దీగా ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగారు, మనం మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మనం తీసుకురాగలిగామని చెప్పేసి అనేటువంటి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బూర్గంపాడు మండలం బూర్గంపాడు గ్రామ పంచాయతీలో ఐటీసీ మంచినీటి పైప్లైన్ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి, వాళ్ళ పాలక మండలి సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీసీ మకరందన గారికి, పాత్రు గారికి, నిరంజన గారికి, డిప్యూటీసీ గారికి, ఎంపీడీసీ గారికి, అలాగే సర్పంచ్, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది అధిరతులు ఉన్నారు, ఎండవ గారు, ఈ అందరూ వాళ్ళందరికీ వేదిక మీద కాదు వేదిక ముందున్నటువంటి మహా అతిరత మహారాజులు. ఎందుకంటే మేము వింటున్నాం, మీరు అక్కడ ఉన్నారు, మీలో కూడా చాలా గొప్పతనం, మీరు అందరం వల్లే ఇదంతా నడుస్తుంది. ఇది మన జీపీ కానీ మండలం కానీ ఆ మీరందరికీ నా నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ప్రజాప్రతినిధులుగా మండల ప్రజలు, గ్రామ ప్రజలు, అలాగే ఐటీసీకి మారంగడేశ్వర అడిగారి మధ్యత్వంతో ఈ కార్యక్రమం ఇంత త్వరగా ఏర్పాటైందని మనస్ఫూర్తిగా భావించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన పెద్దలందరూ చాలామంది చెప్పారు మన సమస్యలు, మన మండలంలో ఐటీసీ ఉంది కాబట్టి మన మండలానికి చేయాలి కాబట్టి సమస్యలు చాలామంది పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పినన్ని కూడా మా పరిణామాలకు తీసుకొని ఐటీసీ వారు దాన్ని మీ వీలైనంత వరకు దాన్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన మండలంలో ఐటీసీ అనేది మనకి గుండెకాయ లాంటిది. ఎందుకంటే బూర్గంపాడు ఐటీసీకి అనుసంధానం పెద్దలు చెప్పారు ఇప్పుడు ఏర్పడు 73లోనే ఏర్పడదని. వాస్తవంగా ఈ ఐటీసీ అనేది మన బూర్గంపాడు మండలం అనేది తల్లిదండ్రుల పాత్ర పోషిస్తుంది, ఐటీసీ అనేది బిడ్డల పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు బిడ్డలు ఎదిగినాక తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలని తెలుసుకున్నప్పుడు ఐటీసీ వారు కూడా ఈ బూర్గంపాడు మండలాన్ని తల్లిదండ్రుల స్థానంలో చూసుకోవాలి. దాంట్లో ఏ అవసరం వచ్చినా కానీ పరిలోకం తీసుకొని ముందుగా బూర్గంపాడు మండలానికి కేటాయించి ఆ తర్వాత మీరు వేరే మండలానికి విస్తరించాలని బూర్గంపాడు ఎంపీపీగా నా మనవి. దీనికి మీరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల్లో మేము ఎంపీపీగా నేను చూస్తున్నాం, ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ మేము అందరం తిరుగుతున్నాం. స్కూళ్ళు ప్రతి స్కూళ్ళు కూడా పోటీ పడి వాళ్ళు టీచర్స్ హెచ్ఎంస్ ద్వారా కానీ ఎస్ఎంసి ఎస్డిసి కమిటీ సభ్యుల ద్వారా కానీ స్కూళ్ళన్నీ కూడా డెవలప్మెంట్ భాగంలో ఈ 2 సంవత్సరాల నుంచి ముందు భాగంలో ఉన్నాయి. దాని తర్వాత మనకు విలువైనది ఏంటంటే మంచినీటి సౌకర్యం. మంచినీటి సౌకర్యం భాగంగా సర్పంచ్ గారు కూడా చెప్పారు, మన ఎర్రవెండి లేకపోతే సారపాక రెడ్డిపాలెం బూర్గంపాడే కాదు, మండలంలో వీలైన కాడికి అందరికీ మంచినీటి సమస్య అంటే ప్రస్తుతానికి మన ప్రభుత్వం మసిన భగీరథ ద్వారాగా ఏర్పాటు చేస్తున్నది కాబట్టి ఇదే మంచినీటి పథకం కూడా మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా ముందస్తు భాగంలో ఇది ఐటీసీ వారికి వినిపించుకోవడం జరిగింది కాబట్టి కొంత వ్యయం దాటింది అనుకున్నాం. లేకపోతే ఇది భగీరథలోకి వచ్చి ఉంటే డెవలప్మెంట్ భాగంలో వేరే రూట్లో బూర్గంపాడు ఇంకా అదృష్టంగా బాగుండేది అనుకుంటున్నాను. అలాగే ఇంకా
మంచినీటి పథకమే కాదు, సీసీ రోడ్లు కానీ మిగతా డెవలప్మెంట్ విభాగాలు కానీ వాడనే విధంగా మీరు రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. బోర్గం పహాడ్ ఫస్ట్ సిటిజన్ సర్పంచ్ గారికి ఈ మంచినీటి పథకానికి వచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. ఐటీసీ కంపెనీ గత కొన్నేళ్ళుగా విద్య, వైద్యము, మౌలిక సదుపాయాలు ఇవన్నీ చుట్టుపక్కల గ్రామాలకి పెంపొందించాలనే ఉద్దేశంతో చందు నాయక్ గారు చెప్పినట్టు చాలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాడిని. దాంట్లో సారపాక, రెడ్డిపాల వాటర్ స్కీమ్స్ అన్ని కంప్లీట్ చేశాం. ఇంకా ఇంకా కావాలండి, అది కొంచెం దానికి ఎందుకంటే దానికి మిషన్ పెట్టేదానికి కొంచెం ముడిపడి ఉన్నాయి. అలాగే బోర్గంపహాడ్ కూడా 4-5 ఇయర్స్ బ్యాక్ మా రాంకేశ్వరరెడ్డి గారు సర్పంచ్ గారు బాగా ట్రై చేశారని చెప్పండి. మా కంపెనీ తోటి కొంచెం మేము కన్విన్స్ అయితే కానీ గవర్నమెంట్ కమిట్ అవ్వండి. సో ఒకసారి కమిట్ అయితే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేస్తారు, అది మీకు నా భరోసా. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మెయిన్ వాటర్ సప్లై భగీరథ నుంచి రావాలి కాబట్టి మీరు త్వరగా తెచ్చుకుంటే మీ ఇంటింటికి త్వరగా వాటర్ వస్తుంది, అందరూ మీరు సుఖంగా ఉండొచ్చు, మీకు ఆరోగ్య ఇబ్బందులు ఏమి ఉండవు. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూగంపాడు విలేజ్కి సారీ విలేజెస్కు కంగ్రాచులేషన్. యాజ్ ఎక్ ఇంపార్టెంట్ డే హే, ఆస్పిషియస్ డే హే కి ఏ డోర్ టు డోర్ మంచి నీళ్ళు డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ప్రాజెక్ట్ షూరూ హో రా హై, ఉస్కే లియే క్రెడిట్ జాతా హై ఆప్కా పంచాయత్ సర్పంచ్ కుమారి గారికి, క్యూంకి ఉన్నోనే ఉన్నా టీమ్ కే సాత్ రెగ్యులర్ ఫాలో అప్ రిప్రజెంటేషన్ దే కే ఫైనలీ ఐటీసీ మేనేజ్మెంట్ నే గ్రాంట్ కియా హై 2.7 crores ఏ ప్రాజెక్ట్ కో స్టార్ట్ కర్నే కే లియే. సో అభి హమ్ కోసిస్ కరేంగి జితనా జల్దీ జల్దీ ఏ ప్రాజెక్ట్ ఖతమ్ హోగా. ఐటీసీ మేనేజ్మెంట్ టోటలీ కమిటెడ్ హే ఇస్ ఏరియా కా డెవలప్మెంట్ కే లియే. హమ్నే యే ఫోర్త్ విలేజ్ సారపక్కా సే శురూ కియా, ఇరవండి దెన్ రెడ్డి పాలం, ఔర్ ఉస్కే బాద్ భూగంపాడ్ మే హమ్నే మంచి నీల్ డిస్ట్రిబ్యూషన్ కా స్కీమ్ శురూ కియా హై, ఔర్ హమ్ చాహతే హై కి యహాన్ కా విలేజ్ హెల్దీ రహే. సో ఉస్కే లియే ఆప్ సబ్ కే లియే అగైన్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డిస్టింగ్విష్డ్ గెస్ట్ ప్రెజెంట్ ఆన్ ద డాస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐటీసీ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ బుర్గంపాడ్ పంచాయత్ and all the citizens of this panchayat, because today is a very special day for this panchayat, because their sincere efforts what they put to get this water scheme to Burgampad panchayat is coming true today, is getting realized today. I want that all of you should give a big hand to our sarpanch garu as well as the entire panchayat. Thank you very much. ITC as a company always has a vision that as his business or his unit will get prosper, along with the unit, side by sociology or side by society should also get advantage out of our company. With this in mind, we started the water scheme in Irvandi, Reddi Palayam, Sarapakka, and the fourth one we are starting in Burgampad. This scheme is somewhat critical than the other scheme because here we need cooperation from Mission Bhagiratha. We need cooperation for RWS, ITC is there, and most importantly, we need cooperation from all the people of the Burgampad residents. On behalf of ITC, I assure that we'll put all our efforts to complete this scheme at the earliest. But I again repeat, we always look forward for your support to complete this in time. With this, once again I congratulate all of you. Thank you. Thank you very much. అందరు దయచేసి ఎవరు ఇక్కడ సన్మాన కార్యక్రమం, అదే విధంగా
ఐటీసీ వారికి నా యొక్క ధన్యవాదాలు అండి. చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, రోడ్ల గురించి అడిగితే స్టేజీ మీద ఖచ్చితంగా చెప్తా అని మీరు అన్నారు సార్, ప్రామిస్ చేశారు, అది ఖచ్చితంగా చెప్పాలి సార్. లేకపోతే నమ్మరు జనాలు, ఇది ఉత్తుదే ఏమి ఎట్లే చెప్పింది, ఏదో మీటింగ్ జనాలు రావటం కోసం చెప్పిందని చాలామంది అనుకుంటారు సార్, అందుకని మీరు మాకు ప్రామిస్ చేసినట్టు ఇప్పుడు చెప్పాలి సార్. ప్రభుత్వ గారికి కొంచెం తెలుగు ఇబ్బంది ఉందండి, నేను చెప్తానండి. మా ముగ్గురిది ఒకటే మాట, మీరు ఆయన చెప్పింది ఒకటి, నేను చెప్పింది ఒకటి, మూడు ఒకటేనండి. మీరు చెప్పిన రిక్వెస్ట్ మేము పై వాళ్ళకి చెప్తామండి. ముందర ఒకటి స్టార్ట్ చేశారు కాబట్టి నెమ్మదిగా మనం ఏమైనా అవుతాయండి, అన్నీ ఒకసారి అడుగు కుదురుతుందండి, కుదరదండి. మీరు మీకు మేము మీరు చందునాగర్ అడగండి, స్టార్ట్ చేసిన తర్వాత ఇంకోటి చేస్తాం, ఎందుకంటే మా ఫండ్స్ అన్ని కలకత్తా నుంచి రావాలండి. సో మీ ఇబ్బందులు మాకు తెలుసు, మీరు 1, 2, 3, 4, 5 ఇచ్చారు. ఫస్ట్ జనరల్గా మేము ఏం చేస్తామంటే ముందు వాటర్ స్కీమ్ చేస్తామండి, తర్వాత బేసిక్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి నడిపించి స్లోగా 1 by 1 పర్మిషన్ తీసుకుని ఫండ్ అలాట్మెంట్ కూడా మాకు కలెక్టర్ నుంచి రావాలి. మేము తప్పకుండా మీరు చెప్పింది మేము పై అధికారులు చెప్తామండి. మేము ఎప్పుడు కొంచెం డిలే చేస్తాం, కానీ మేము ఎప్పుడు డినై చేయమని అంటే డినై అంటే మేము ఎప్పుడు తిరస్కారం చేయం, కొంచెం టైం పడుతుందండి, అది మాత్రం చెప్పగలను. సో మీరు దయచేసి మీరు మా ఎందుకంటే మేము ఇంకా సంజీసింగ్ గారు చెప్పాలి, ఇంకా పైన చాలా చాలా ఉందండి, తతంగా చాలా ఉంది. అందువల్ల మీరు దయచేసి ముందు ఈ వాటర్ స్కీమ్ని సఫలం చేసి ప్రతి ఇంటికి వాటర్, ఇది 90% ఫ్యూచర్లో మీరు చెప్పింది మీ పై వాళ్ళు చెప్పి నేను చేస్తాను. థ్యాంక్ యూ. నేను కూడా చెప్పాము, అయితే మనకి ఈ మిషన్ భగీరథ రాకముందు బోర్గంపాడుకు మంచినీటి కార్యక్రమాన్ని మనం ఎంచుకున్నాం, రెడ్డిపాలెం సార్పక తరహాలు. అయితే మంచినీటి కార్యక్రమానికి వీళ్ళు ప్రపోజల్ పంపించినాక ఈ మిషన్ భగీరథ అనేది మనకు వచ్చింది. దాంట్లో భాగంగా మనం మంచినీటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడానికి ఆల్రెడీ ప్రపోజల్ వచ్చినాయి కాబట్టి దాంట్లో కొన్ని డిలేట్ చేసి ట్యాంకుల వరకు డిలేట్ చేసేసి పైప్ లైన్ కార్యక్రమం ఐటీసీ ద్వారా వస్తున్నది. ట్యాంకులు డిలేట్ అయిన వాటి స్థానంలో బోర్గంపాడు సీసీ రోడ్లకు మీరు నిధులు తప్పకుండా కేటాయించాలి, ఎందుకంటే ఆ ట్యాంకులు అనేది భగీరథ ద్వారాగా మేము డిలేట్ చేసాము. ఎందుకంటే మీకు ఫస్ట్ అప్పుడు మీకు తెలియదు మాకు తెలియదు, మాకు మంచినీళ్ళు కావాలనే దాని మీదనే మీకు ప్రపోజల్ చేసాం, మీరు అలాగనే పంపించారు. అయితే సెకండ్ టైంలో భగీరథ వస్తుంది కాబట్టి మీకు కొంత ఇబ్బంది పడ్డా, మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ పేరు కూడా ఉండాలని పైపుల ద్వారాగా మీరు పెట్టేసి ట్యాంకులు ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి కాబట్టి ఆ ట్యాంకుల రూపంలో వచ్చే వ్యయాన్ని బోర్గంపాడుకి సీసీ రోడ్ల ద్వారా మీరు ఇది కండిషన్ కదా సార్, 100% చేయాలి. మేము కూడా ఇంతకుముందు 2-3 సార్లు చెప్పుకున్నాం, మేము మా అందరి మాట ఒకటే, బోర్గంపాడుని డెవలప్మెంట్ చేసే బాధ్యత మీదే, దీన్ని డిలేట్ చేయదు సార్, ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మరి సన్మాన కార్యక్రమం అందరూ చప్పట్లు బట్టి అభినందించాలండి. మరొకసారి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు.
సర్పంచ్ గారిని కూడా సన్మానం చేసి కృతజ్ఞతను తెలియజేసుకోవాలండి. సరే జిల్లా అధ్యక్షుడు చందనాయక్ గారు కూడా దగ్గరుండి సన్మాన సార్